ఈ రోజు చపాలిని వేగనా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గుర్జీ నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూసాడు ఆ దేవుని ప్రేమను దేవుని పిల్లలరా అపోస్తుడు దేవుని వలన భూమి మీదకు పంపబడిన వాడు ప్రవక్త ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు కు వర్తిస్తాయన్న నిజం మీ తెలుసు అపోస్తలుడు అన్న పదానికి అర్థం ఏమిటంటే పంపబడిన వారు అపోస్తలు అంటే పంపబడిన వారు ఈ పదాలు అపోస్తలు అన్న ఈ పదం బైబుల్ నాలుగు వర్గాలకు వర్తిస్తుంది ప్రవక్తలు పంపబడ్డారు యేసుక్రీస్తు పంపబడ్డాడు తర్వాత యేసుక్రీస్తు చేత ఎన్ను వారు అంటే యేసుక్రీస్తు చేత పంపబడిన వారు అపోస్తలుగా పిలవబడ్డారు ఆ తర్వాత సంఘము వలన పంపబడిన వారు ఉన్నారు ఈ అపో వలన లోకానికి మహాజ్ఞానం ఇవ్వబడింది అనగా దేవుని వలన సంఘము వలన యేసుక్రీస్తు వలన పరిశుద్ధాత్మ వలన లోకానికి పంపబడిన వారి వలన మహాజ్ఞానం అనేది ప్రపంచానికి ఇవ్వబడింది ఆ మహాజ్ఞానమే ప్రవక్తలు కావచ్చు యేసుక్రీస్తు శిష్యులు కావచ్చు యేసుక్రీస్తు కావచ్చు ఆ తర్వాత సంఘము వలన పంపబడిన వారు కావచ్చు వారు రచించిన గ్రంథమే లేదా పుస్తకాలే అరవై ఆరు ఈ అరవై ఆరు పుస్తకాలు మానవ జీవితాన్ని మానవ కాల పట్టికను ఆ కాల పట్టికలో మనిషి చేయవలసిన దైవ కార్యక్రమాలు సక్రియలను నిర్దేశిస్తున్న ఈ అరవై ఆరు పుస్తకాలు కానీ దేవుణ్ణి నమ్ముకున్నావని చెప్పుకున్న క్రైస్తవులు కూడా దేవుడు దేనినైతే ఒక కాలమాన పట్టికగా ఏ క్రియలను అయితే మన కొరకు రాయించి బైబిల్లో ఇచ్చాడో ఆ గ్రంథాన్ని విస్మరించారు పక్కన పెట్టారు దైవ గ్రంథం చెప్పే బాధ్యతలను పనులను దైవ గ్రంథం మనకు వివరించే మహా జ్ఞానాన్ని పక్కన పెట్టడం వల్ల క్రైస్తవులు కూడా లోకంలో ఉన్న ఆచారాలలో సాంప్రదాయాల్లో కలిసిపోయారు అందుచేత యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి మనం చదవగలిగితే మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం వారు అనగా మనుషులు క్రైస్తవులు ఈ క్రైస్తవులు ఉన్నారు వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశములు అని బోధించుచున్నారట దేవుడు చెప్పని దాన్ని ఇది దేవుడు చెప్పిన భావించి చాలా మంది ప్రకటిస్తుంటే దాని వలన ఆరాధిస్తున్న వారు కూడా ఉన్నారట వ్యర్థంగా ఆరాధన ఏమన్నాడు వ్యర్థమైన ఆరాధన అంటే మానవులు కల్పించిన పద్ధతులతో దేవుణ్ణి ఆరాధించిన అదేమవుతుంది వ్యర్థమైన ఆరాధన ఒకసారి మాటను చదివిన తర్వాత ప్రపంచ క్రైస్తవ్య సంఘాలలోనికి తొంగి చూస్తే అలాంటి వ్యర్థమైన ఆరాధనలు కోకొల్లలుగా మనకు కనబడతాయి భీమవరంలో ఒక ఆయన్ని మధ్యకాలంలో యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కాదులేండి తన గురించి నేను సుమారుగా ఏడు సంవత్సరాల క్రితమే చెప్పాను అన్నయ్య గారని అన్నయ్య గారని ఐందవ దేవాలయాలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయో కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి అభిషేకం దగ్గర నుంచి ఏమండి పాలాభిషేకం నెయ్యి అభిషేకం విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చర్చిలో చేయిస్తూ ఉంటాడు ఆయన్ని ఎవరో పాలతో అభిషేకించాలట తర్వాత ఈ మధ్యకాలంలో ఒక శిలువును పెట్టి ఆ శిలువుకు అభిషేకం చేస్తున్నాడు పాలాభిషేకం చేస్తున్నాడు పూజలు చేస్తున్నారు హైందవ దేవాలయాలలో వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు ఊరేగింపు ఆ ఊరేగింపులో ఏమండి ఆ అయ్యగారు ఏమంటే అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి బాంబులు కాలుస్తూ తపాసులు కాలుస్తూ వాళ్ళతో కలిసి పోకిరీలతో కలిసి డ్యాన్సులు వేస్తూ వీళ్ళ గురించి తెలిసింది ఏమిటంటే ఎవరైనా వీళ్ళ జోలికి వెళితే గొడవలు కొట్టడం దాడి చేయటం మరి వీళ్ళు చేస్తున్నది ఏమిటి అంటే మానవ కల్పిత పద్ధతి ఆరాధన ఆ ఆరాధన అంతా వ్యర్థం అలాంటి కార్యక్రమాలు క్రైస్తవ సంఘాలలో ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలుగా ఉన్నాయి అలాంటి వాటిలో మరొకటే ఇదిగో నూతన సంవత్సర ఆరాధన క్రిస్మస్ ఆరాధన ఈ క్రిస్మస్ అనే పదము బైబిల్లో లేదు నూతన సంవత్సర ఆరాధన అనేది కూడా బైబిల్లో లేదు ఎందుకు వచ్చిందో తెలీదు ఇది క్రైస్తవ సంఘాలకు ఆపాదించబడింది ఇదేదో బైబిల్ చెప్పినట్టు నూతన సంవత్సర ఆరాధన అంటే ఏదో బైబిల్ చెప్పినట్టు బైబిల్ చెప్పిన దాన్ని క్రైస్తవులు పాటిస్తున్నారు అన్నట్లు మరి ఎన్నో వివాదాలు దీని మీద రాజుకుంటూ ఉన్నాయి ఎంతవరకు ఇది వెళ్ళిపోయింది అంటే భారతదేశంలో కొంతమంది క్రైస్తవ్యాన్ని సహజంగానే ఆ ద్వేషిస్తూ ఉన్నారు అసహించుకుంటూ ఉన్నారు మత చాందస్వాదులైన వాళ్ళు క్రైస్తవులను ద్వేషించాలనే ఉద్దేశంతో చివరికి దేన్ని కూడా ద్వేషిస్తున్నారంటే ఈ నూతన సంవత్సరం అంటే జనవరిలో నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం జనవరిలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కదా ఇది క్రైస్తవులకు చెందింది అని దీనిని కూడా అసహించుకోవడం దీని మీద కామెంట్లు చేయటం ఏమండి నిన్నంతా కూడా యూట్యూబ్లో కొన్ని అవి వాట్సాప్లో యూట్యూబ్లో ట్రోల్ అయిపోయాయి జనవరి ఒకటవ తేదీన ఏంటవి ఇదిగో మిడ్ నైట్ మిడ్ నైట్ వస్తుంది ఇది అజ్ఞానపు ఒకడు అంటే హైందవుల మత గురువు అనుకుంటాను అజ్ఞాన సంబంధమైన గడియలలో ప్రారంభమవుతుంది క్రైస్తవుల సంవత్సరం అది క్రైస్తవుల సంవత్సరం అట అజ్ఞానపు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత అర్ధరాత్రి అంటే రాత్రి వేళ అజ్ఞానపు గడియలట రాత్రి వేళ అజ్ఞానపు అయితే వీడు మరి అర్ధరాత్రి పుట్టాడు అనుకోండి అంతవరకు ఎందుకు మన భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించారు మరి అజ్ఞానపు స్వాతంత్రం అనుమనండి చూద్దాం అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది అజ్ఞానపు స్వాతంత్రం అనగలరా అసలు ఆ జనవరి ఆ సంవత్సరం దా బైబిల్కి దానికి సంబంధం లేదండి ఉందా ఇంగ్లీష్ సంవత్సరాలు ఇంగ్లీష్ నెలలు ఇంగ్లీష్ వర్డ్ అయిన ప్రతిదీ కూడా క్రైస్తవుడివి కావు ఇంగ్లీష్ వాడివన్నీ క్రైస్తవుడు అనుకోవటం వాళ్ళ అవివేకానికి తార్కాణం ఫారిన్లో ఉన్న ఆచారాలని బైబిల్ చెప్పింది అనుకోవటం వాళ్ళ అవివేకానికి తార్కాణం పాశ్చాత్య దేశాల్లో ఉన్న సంస్కృతి అంతా బైబిల్ చెబితేనే వచ్చిందనుకోవటం వాళ్ళ అజ్ఞానం అసలు వాళ్ళు అలా అనుకోవడానికి ఆస్కారం ఇచ్చింది ఎవరు క్రైస్తవుడు నూతన సంవత్సరం నూతన సంవత్సరం వేడుకలు విపరీతమైన వేడుకలు జయశంకర్ గారు చేసిన ప్రసంగం మీరు విన్నారు నిజంగా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో నెలకొని ఉన్నప్పుడు నూతన సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం శుభాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుకోవటం అనేది వెర్రితనం అవుతుంది మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే దేవుని ప్రతిదండన సంవత్సరాలు ఇవి ఏ సంవత్సరాలు ఇవి ఆయన ప్రతిదండన జరుగుతున్న సంవత్సరాలలో శుభం కోరుకుంటే గనుక అసలు బైబిల్ అర్థం కాని వాళ్ళు క్రైస్తవులు బైబిల్ అర్థం కాని క్రైస్తవులు ఎందుకంటే ఇలాంటి మానవ ఆచార పద్ధతులను మానవాలు కల్పించిన పద్ధతులను ఆరాధనల్లో పెట్టి క్రైస్తవ ఆరాధనలు క్రిస్మస్ ఆరాధనలు అని ఒకరంటే నూతన సంవత్సర ఆరాధనలని ఒకరంటే దాని వలన అసలు సత్యం అనేది మరుగున పడిపోయింది ఏది నూతన సంవత్సరం అసలు ఏది నూతనమైనది ఈ భూమి మీద నూతనమైనది ఏముంది లేఖనాల నుంచి మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఏది నూతనమైనది ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది వచనాలు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది అన్నాడు మునుపు ఉండినదే అంటే మునుపు ఆల్రెడీ ఉంది అంతకు ముందు ఉన్నదే ఇక ముందుకి ఉండబోనది ఆ మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు ఆ చదువమ్మా ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెబుతాడు అది కూడా మనకు ముందుండిన తరములలో ఉండినదే ఈ ప్రపంచంలో చాలా మంది ఇవి కొత్తవండి క్రొత్త క్రొత్త ఆవిష్కరణ మేము కావించామండి అని చెప్తూ ఉంటారు అదే విషయంలోనే ఉదాహరణకు మనుషుల వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇప్పుడు యూత్ వేసుకుంటున్నటువంటి ఈ ఈ డ్రెస్సు స్టైల్ ఉందో చూసారా ఇది ఒక యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఆల్రెడీ కొంతమంది వాడింది హెయిర్ స్టైల్స్ ఇప్పుడు మన వాళ్ళు వేసుకుంటే హెయిర్ స్టైల్స్ చూస్తుంటే ఒకప్పుడు పూర్వకాలం మునులు ఋషులు తల పైకి కొప్పిలా ఉంటుంది కింద గడ్డం కిందకు ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి స్టైల్ చూస్తుంటే వీళ్ళంతా కూడా ఋషులు అనమాట కొత్త స్టైల్ చూడండి పైకి కొప్పిలా ఉంటుంది కింద గడ్డం ఇలా ఉంటుంది ఏంటంటే న్యూ స్టైల్ అంటాడు ఇది ఎక్కడ న్యూ స్టైల్ ఏదో చిన్న చిన్నవి వాళ్ళు కాస్త ముడేసేవాడు వీళ్ళు ముడి లేకుండా కొంచెం పైకి కోప్పేలా పెడుతున్నారు అది వే ఆఫ్ డ్రెస్సింగ్ అయినా వే ఆఫ్ హెయిర్ స్టైల్ అయినా లైఫ్ స్టైల్ అయినా చివరికి టెక్నాలజీలో ఇది ఇది కొత్తదని ఎవడైనా ఏ వస్తువు అయినా కనిపెట్టినా దానికి సంబంధించిన టెక్నాలజీ ఆల్రెడీ ముందున్నదే ఏదైనా సరే ఎందుకంటే బైబిల్ చెప్పిందంటే సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అన్నడం బైబుల్ అబద్ధం చెప్తుందా ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో కనిపెడుతున్నా ఉండే ఆవిష్కరణలు అవి ఇవి అనుకుంటున్నారేమో మానవ జ్ఞానం నాలుగు వేల సంవత్సరాల క్రితం ఎలా ఉందో తెలుసా నాలుగు వేల సంవత్సరాల క్రితం ఏమంటే పిరమిడ్లు ఐగిప్తులు ఈజిప్ట్ దేశంలో ఉన్న పిరమిడ్లు ఇజ్రాయేలీలు కట్టినవి ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు అక్కడ వాళ్ళుగా ఉన్నారు ఏ కట్టడం కట్టాలన్నా వాళ్ళే కట్టారు ఇప్పటికీ ఆ పిరమిడ్లు ఎలా కట్టారా టెక్నాలజీ ఏంటో ఇప్పుడున్న ఆధునిక శాస్త్రానికి అందటం లేదు అంటే రోజు ఉన్న టెక్నాలజీ ఆ రోజుల్లోనే దేవుడు వాళ్ళ చేత చేయించాడా చేయించాడు టెక్నాలజీ ఉంది ఆ రోజునే ఉంది కనుక ఏదో ఈరోజు కొరతగా ఏదో ఆవిష్కరణ చేసేమనద్దు ఇప్పుడు నూతనమైనదని అని ఒకడు ఒకదాని గురించి చెప్పిన అది అంతకు ముందు తరములలో వండినదే కాకపోతే చిన్న చిన్న మార్పులు ఉంటాయి రైట్ మరి నూతనమైనది ఏది లేదు అన్నప్పుడు సంవత్సరం నూతనమైనదేనా ఎలా నూతనమైంది ఏమండి ఈ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయండి మరి గత సంవత్సరం ఏముంది ఈ సంవత్సరం ఎలా వచ్చిందంటే సూర్యుని వలన భూమి వలన వచ్చింది సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావాలి ఒక్కసారి భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే భూమి అదే సూర్యుడు పాత సూర్యుడు పాత భూమి గత సంవత్సరం ఎలాగైతే తిరిగి వచ్చిందో సూర్యుని చుట్టూ ఈ సంవత్సరం కూడా అలాగే తిరిగి వచ్చింది అందులో నూతనత్వం ఏముంది అందులో నూతనత్వం ఏముంది అంటే ఒకడు ఇది నూతనమైనదని చెప్తే అది నూతనమైనది కాదు ఒకడు అంటే మనిషి మనుషులు నూతనమైనవి అని చెప్పుకుంటున్నవి ఏవీ నూతనమైనవి కావు ముందున్నవే అంతకు ముందు జరిగినవే కానీ సంవత్సరం నూతనమైనది కాదు కానీ కాలమేమి నూతనమైనది కాదు కానీ మనుషుల వస్తువులు కానీ మనుషులు చేసే క్రియలు కానీ నూతనమైనవి కావు కానీ దేవుడు ఒక నూతనమైన దాని గురించి చెప్పాడంటే లేఖనాల్లో ఆ నూతనమైనది అని ఈరోజు మనం ఆలోచించగలిగితే యషయా గ్రంథం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చాం యషయా గ్రంథం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిది నుంచి చదువుదాం యష్యా గ్రంథం నలభై మూడు పంతొమ్మిది ఆ ఎహోవా సెలవిస్తున్నాడు అదేమిటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అన్నాడు నూతన క్రియ నూతన క్రియ నూతన క్రియ క్రియ అనగానేది ఏమండి దేవుడు ఒకనాడు క్రియ చేశాడు క్రియలు చేశాడు పని క్రియ అంటే అర్థం ఏమిటి పని సృష్టి కలిగించుచున్నప్పుడు ఆయన క్రియ చేశాడు ఆరు దినములు పనిచేశాడు ఆరు దినాలు ఆయన పని చేశాడు ఆరు దినాల ఆయన పని ఫలితమే ఇదిగో ఈరోజు మనం చూస్తున్నాం ఈ భూమి ఆ ఆకాశం ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్న సర్వసమూహం ఇన్ని సంవత్సరాల తర్వాత సృష్టిని చేసిన తర్వాత ఏడవ దిన ఆయన విశ్రాంతి తీసుకొని మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఏమంటానంటే ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను క్రియ చేయించున్నాను అన్నాడు తర్వాత ఏమన్నాడు ఇప్పుడే అది మోలుచున ఓ పని చేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే ప్రారంభిస్తున్నాను అనాలి అనడానికి ఏమైనా మాట్లాడేటప్పుడు మనం ఏమంటాం ఇదిగో నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను ఇప్పుడే చేయబోతున్నాను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను మొదలు పెడుతున్నాను అనాలి మొదలు పెడతాను అనవలసిన దేవుడు ఏమంటున్నాడు మలుచును అంటున్నాడు మొదలు పెడతాను అనుకోండి ఏమంటున్నాడు మొలవడం ఏంటి అంటే సంథింగ్ దేవుడు చెప్పదలుచుకున్నది ఏదో ఉంది గొప్పది ఏదో ఉంది ఎందుకంటే మానవ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవి కదా దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనవి ఏంటి మొలవడం అంటే ఏంటి చదువుదాం ఇంకొంచెం ముందుకు వెళదాం యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే దేవుడు చేయుచున్న నూతనమైన క్రియ అది మొదలు పెడతాను అనకుండా మొలుచును అన్నాడు ఈ ప్రపంచానికి మహావిజ్ఞానం మహాజ్ఞానం ఏదో ఇందులో దాగి ఉంది అదేంటో చదువుతున్నాం లేఖనాలు పరిశోధిస్తున్నాం చదువు చదువుతా చదువు ప్రభుకు యహోవ ఆత్మ నా వీధికి వచ్చి ఉన్నది ఈ ఈ మాట ఎవరికి చెందిన ప్రవచనమో మీ అందరికీ తెలుసు తెలుసా ఇది ఎవరికి చెందిన ప్రవచనం యేసుక్రీస్తుకి ఎలా చెప్పగలరు ఇది యేసుక్రీస్తు చెందిందని ఎలా చెప్పగలరు లుక స్వార్థ నాలుగవ అధ్యాయము పదహారు నుంచి చదువుదాం తర్వాత ఆయన తాను పెరిగిన నది రేటుకు వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలవబడి ఉండగా ఎవరికి వాడుకుందట సమాజ మందిరానికి వెళ్ళే వాడుక ఎవరికొందా వాడుక మీరు చదివింది చూడండి అక్కడ ఆయన సమాజ మందిరానికి తన వాడుక చొప్పున అంటే యశుప్రభు కూడా వాడుకట సమాజ మందిరానికి వెళ్ళటం మనం కూడా వాడుకైపోవాలి మందిరానికి రావడం వాడుకైపోవాలి ఓకే వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యష్యా గ్రంథము ఆ రోజుల్లో ఆ రోజుల్లో గ్రంథాలన్నీ కలిపి అరవై ఆరు పుస్తకాలుగా ఒకే గ్రంథంగా కూర్చబడలేదు కదా ఏ గ్రంథానికి ఆ గ్రంథం విడివిడిగా ఉండేది నక్కళ్ళు ఆయన చేతికి బడ్డ యశా గ్రంథం ఒకటి ఇవ్వబడిందట ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటక ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన్ని తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను ఆ చదివి కూర్చున్న కూర్చున్న తర్వాత అందరూ ఆయన వైపు చూస్తున్నారట ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన అన్న ఒక మాట అన్నాడు ఈ లేఖనము మీ వినికిడిలో నేడు నెరవేరింది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇదిగో నిన్ను అభిషేకించాడు నన్ను అభిషేకించాడు ఇది నెరవేరింది అన్నాడు అంటే అది నా గురించే వ్రాయబడిందని అని చెప్తున్నాడు వాళ్ళకి అది నా గురించే వ్రాయబడిందని చెబుతున్నాడు వాళ్ళకి అంటే మనం చదువుతున్న యశ్యాగ్రంథం అరవై ఒకటో అధ్యాయంలోని ఈ మాటలు ఎవరు కూర్చిన ప్రవచనం ఇది యేసుక్రీస్తుని గుర్చిన ప్రవచనం మరొకసారి అరవై ఒకటికి వెళదాం మనం ఆలోచన చేద్దాం సువర్తమానం ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యహోవాహిత ఏ వస్తారట ఇది ప్రకటించాలి హితవత్సరం ప్రతి సంవత్సరము నూతన సంవత్సరంగా సంతోషకరమైన సంవత్సరంగా మనుషులు ప్రకటించుకుంటున్నారు కానీ బైబిల్లో ఒక సంవత్సరం గురించి మాట్లాడేటంటే నూతన సంవత్సరం అనలేదు కానీ ఏ సంవత్సరం అన్నాడు సంవత్సరాలు ఏం నూతనం కాదు హితవత్సరం అంటే నీకు మేలు చేసే సంవత్సరం అని అర్థం హితం అంటే ఏంటి మేలు నూతన సంవత్సరం గురించి మాట్లాడలేదు హితవత్సరం గురించి మాట్లాడేట యహోవా హితవత్సరమును ప్రకటించుటకు అంటే ఆ హితవత్సరాన్ని హితవత్సరం చెప్పాలంటే మేలు చేసే కాలము అనవచ్చు సంవత్సరం అన్నా నెల అన్నా వారమన్నా ఇవన్నీ ఏంటనమాట ఏంటివి కాలం ఇదంతా కాలం దినమైనా వారమైనా నెల అయినా సంవత్సరమైనా కాలము కదా కనుక హితవత్సరం అనగానే మేలు చేయు ఒక కాలము గురించి మాట్లాడుతున్నాడు నూతన సంవత్సరం కాదు హితవత్సరం బైబిల్ తెలియని వాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటాడు బైబిల్ తెలిసిన వాడు హితవత్సర శుభాకాంక్షలు అన్నది మనం ఏం చెప్పాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలా హితవత్సర శుభాకాంక్షలు చెప్పాలా ప్రపంచ క్రైస్తవ్యంలో ఎవడైనా ఎప్పుడైనా ఈ హితవత్సర శుభాకాంక్షలు చెప్పారా ఎందుకంటే హితవత్సరం ఒకటి ఉందని తెలియదు అసలు దేని గురించి హితవత్సరం అని మాట్లాడుతున్నాడు తెలియదు ఇంతకీ ఆ హితవత్సరం ఎప్పుడొచ్చిందో దానిలో ఆయన చేస్తానన్న నూతనమైన క్రియ ఏంటో ఇవేవి అవసరం లేకపోయినా ఇవేవి తెలియకపోయినా మేవేవో మాట్లాడుకుంటూ ఉంటారు క్రైస్తవులు ప్రేమని దేవుని పిల్లలరా మనం తెలుసుకుందాం ఈ హితవత్సరం అంటే ఏంటి ఆయన చేస్తున్న నూతన క్రియ ఏంటి లేఖనాల నుంచి మనం ఆలోచన చేద్దాం కంటిన్యూ చేద్దాం మా అరవై ఒకటి హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును అంటే రెండు రకాల సంవత్సరాలు ఉన్నాయండి ఒకటి హితవత్సరం రెండు ప్రతిదండన దినము ప్రతిదండన కాలము మేలు చేయి కాలం కాలాన్ని విభజించాలంటే లోకం రెండు రకాలుగా విభజించింది లోకం క్రీస్తుని బట్టి క్రీస్తు పూర్వం అంది క్రీస్తు శకమంది కానీ దేవుడు బైబిల్లో కాలాన్ని రెండు విభాగాలు చేసే ఒకటి మేలు కాలము ప్రతిదండన కాలం దుర్దినములు మేలుదినములు దుర్దినములు క్షేమకర దినములు క్షేమ దినములు దుర్దినములు హితవత్సరము ప్రతిదండన దినము హితవత్సరము కాలం అండి కాలాన్ని ఎలా విభజించుకోవాలి కానీ ఎవరికి తెలియకుండా అలా విభజించుకున్నారు ఎలాగూ నూతన సంవత్సరం నూతన సంవత్సరం నూతన సంవత్సరం నూతన సంవత్సరం నూతన సంవత్సరం కాదు హితవత్సరం ఒకటి ఉంది పోతే ప్రతిదండన దినం కూడా ఉంది రైట్ చదువుదాం దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు సీఎంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూ పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు హితవత్సరము ప్రకటించడానికి దుఃఖమునకు ప్రతిగా ఆనంద స్థుతి వస్త్రమునివ్వడా ఆనంద తైలమును ఇవ్వడానికి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అనుమస్తకి వృక్షములనియూ జాగ్రత్తగా వినండి యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అనుమస్తకి వృక్షములనియూ యహోవా నాటిన చెట్లనియూ వారికి పేరు పెట్టబడును ఇక్కడ నోట్ చేసుకోండి ఎవరికి 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 స్థుతి వస్త్రం ఇవ్వబడుతుందో ఎవరికి ఆనంద తైలం ఇవ్వబడుతుందో ఎవరికి భూదండ బూడిదకు బదులుగా భూదండ ఇవ్వబడుతుందో ఎవరికి దుఃఖమునకు బదులుగా ఉల్లాస వస్త్రములు ఇవ్వబడతాయో ఇవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయి అసలు ఎప్పుడైనా అర్థమైందా మీకు ఇవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయండి ఎవరికి ఇవ్వబడ్డాయి ఇవన్నీ గట్టిగా చెప్పాలి అది మనకే యేసుప్రభు కాదు యేసుప్రభు వచ్చి మనకి ఇస్తానన్నాడు ఎవరికి ఇస్తానన్నాడు ఇవన్నీ అది చూసారా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పాఠం చెప్తేనే అర్థమవుతుంది అండి మీకు ఎందుకంటే బైబిల్ ఎప్పుడు తెలియరు కదా బైబిల్ తెరవరు బైబిల్ చదవరు బైబిల్ చదివినా దాన్ని అర్థమయ్యేంతవరకు సాధన చేయరు ఈ ఆనంద తైలం అంటే ఏంటి స్థుతి వస్త్రం అంటేంటి ఉల్లాస వస్త్రాలు అంటే ఏంటి చెప్తాను భవిష్యత్తులో అన్ని పాఠాలు చెప్తాను మీకు ఇవన్నీ ఇవ్వబడింది ఎవరికంటే మనకే మనకివ్వడానికి ఆయన వచ్చాడు సియోను అనగానే ఏదో ఎరుషులంలో ఉన్న వాళ్ళకి అనుకోకండి నమ్మిన వాళ్ళైతే ఇరుశలీమలో ఉన్న వాళ్ళకి మనకి కూడా ఎందుకంటే సంఘానికి దేవుడు పెట్టిన పేరేంటి సియోను సంఘానికి దేవుడు పెట్టిన పేరేంటి సియోను కుమారి అన్నాడు సంఘము సియోన్ సియోన్లో ఉన్నది ఎవరు మనమే గనుక మనకేమని పేరు పెడుతున్నాడంటే నీతి అను మస్త వృక్షాలు మనం ఎవరట మనం వృక్షాలం అండి అందుకే కదా దేవుడు చెప్పాడు ఇదిగో గొడ్డలి చెట్ల వేరిన ఇప్పుడే మనల్ని చెట్లతో పోల్చాడు ఇప్పుడు మనల్ని నీతి అని మస్తకి వృక్షాలు మనల్ని నీతిమంతులు అన్నాడండి నీతి అని మస్తకి వృక్షాలు అన్నాడు అండి యహోవా నాటిన చెట్లు మనకున్న మరో పేరేంటి మనకున్న మరో పేరేంటి యహోవా నాటిన చెట్లు మీరు యహోవా నాటిన చెట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎక్కడ నాటాడు లోకములో నుంచి పెరిగి తీసుకొచ్చి భూమి గల కొండ మీద నాటాడు ఎక్కడ నాటాడు సత్వ భూమి గల కొండ అదేనండి సంఘం యశగ్రంథం ఐదో అధ్యాయం తర్వాత చదువుకోండి అందులో ఉంటుంది యశగ్రంథం ఐదో అధ్యాయం అంతా వెళ్ళి చదవండి భూమి గల కొండ మీద ఆయనకు ఒక తోట ఉందట ఆ తోటలో మిమ్మల్ని కూడా నాటాడు ఆ తోట సంఘం అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి నాటాడు ఆయన యహో నాటిన చెట్లు మీరు అంత సంఘంలోకి వచ్చి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఇదిగో ఈరోజు కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ సంఘానికి వచ్చిన మీరంతా ఎవరన్నమాట యహోవా నాటిన చెట్లు మట్టి ఒట్టి చెట్లు కాదు మీరు యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు జాగ్రత్తగా వినాలి చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలమును వారు కట్టుదురు ఎవరో మీరే చాలా కాలముగా ఉన్న స్థలములను మీరు కడతారా ఏమన్నా మీరు ఎప్పుడైనా పాడుగా ఉన్న చాలా కాలం నుంచి పాడుగా ఉన్న స్థలాలను కట్టారా కట్టారా ఏం కట్టారు చాలా కాలం నుంచి పాడుగా ఉన్నా ఏమండి ఇవన్నీ వాక్యాలు అర్థం కాని అవసరం లేదా అర్థం కావాలి అవుద్దా కావాలి అర్థం కావాలి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే బైబిల్లో ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకొని తీరవలసిందే నేర్చుకోవాల్సిందే లోకంలో ఇవన్నీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పరు వాళ్ళకి అర్థమైతే కదా ముందు మీకు చెప్పడానికి గనుక మనము పాడైపోయిన స్థలములను కట్టుదామా పూర్వము పాడైన స్థలములను మనం కడతామా పాడైన పట్టణములను నూతనముగా అది యహోవా నూతనంగా చేయబోయే ఒక కార్యక్రమ కార్యక్రమం ఏమిటంటే పాడైన పట్టణాలను నూతనంగా స్థాపిస్తాడు ఆ స్థాపనలో మీరే పనిచేస్తారు మీరే ఆయన పట్టణాలను పాడైన పట్టణాలను నూతనంగా స్థాపిస్తుంటే పాడైన స్థలాలను మీరు బాగు చేస్తారట ఇంతకీ ఆ పాడైన స్థలం ఏది మీరు నూతనంగా కడుతున్న స్థలం ఇది చూద్దాం లేఖనాల నుంచి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి చదువుదాం క్రీస్తు చేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మీరు కట్టబడ్డారు మీరు మీరు సంఘంలో అనేకులు కట్టబడ్డారట ప్రతి కట్టడము ఆయనలో చక్కగా మర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం గుట్టకు వృద్ధి పొందుతున్నది ఆయనలో జాగ్రత్తగా మీరు క్యాచ్ చేయాలి ఇక్కడ పాయింట్ ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయి ఉండుటకు ఏ స్థలం అట మీరు దేవునికి నివాస స్థలం ఒకనాడు దేవునికి పనికి రాని పాడైన స్థలాలం మనమంతా కదా కాదా ఒకప్పుడు దేవునికి పనికి రాని పాడైన స్థలాలం ఇప్పుడు కట్టబడుచున్నాం దేనికి నివాస స్థలాలు అవ్వడానికి ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుంటారు అరవై ఒకటి దీన్ని దీన్ని చదివాను కదా మీరే ఆ స్థలాలు ఆ స్థలం ఎవరు మీరే స్థలం స్థలం అంటే భూమి మీద ఉన్న సెంటు భూమి ఆరకరం భూమి ఎకరం భూమి గురించి మాట్లాడకండి అది మీ స్థలం కానీ దేవుని స్థలం ఏది మీరే మీరు దేవుని నివాస స్థలం ఇప్పుడు ఇప్పుడు అరవై ఒకటో అధ్యాయం వశేఖరం జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే కంపేర్ చేసుకోండి అక్కడ రాస్తున్నది అదేనా పరిశోధన చేయండి చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలమును వారు అపోస్తలండి దేవుని జత్త పని ఇదిగో మన వాళ్ళు అందరూ చాలా కాలం నుంచి పాడుగా ఉన్న స్థలాలు కదా మనం దేవుళ్ళలోకి రాకముందు మీరు పాడుగా ఉన్న స్థలాల బాగా బాగైపోయిన స్థలాల పాడైన స్థలాలను బాగు చేశాడు జయశాలి గారు మనల్ని ఒకప్పుడు అపోస్తులు పాడైన స్థలాలు చాలా స్థలాలు పేతురు గారు ఒక్క ప్రసంగంతో మూడు వేల మంది స్థలాలని మూడు వేల స్థలాలు బాగు చేశాడు ఆ తర్వాత ఐదు వేల స్థలాలు ఒకేసారి ఐదు వేల మంది బాప్ తీసుకున్నారు కదండి అంటే ఎన్ని స్థలాలు బాగుపడ్డాయి నూతనంగా ఒక పట్టణంగా మార్చేస్తారట నూతనమైన పట్టణం ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జైశాలి గారు కొన్ని వేల మందిని లక్షల మందిని లక్షల స్థలాలను బాగు చేశాడు పాడై ఉన్న స్థలాలు ఇప్పుడు మీరేం చేయాలి యహోవా నాటిన మొక్కలు కదా మీరు నీతి అను మస్తకి వృక్షాలు కదా మీరు అలా అయితే మీరేం చేయాలి తెలుసా పాడైపోయిన స్థలాలను కట్టండి వాక్యంతో కట్టండి నీరు కట్టండి పాడైన స్థలాలను బాగు చేయండి దేవుని నివాస స్థలంగా మార్చండి దేవుని నివాస స్థలంగా మార్చే ఈ ప్రక్రియ నూతనమైనది అన్నాడు నూతనమైనది అన్నాడు అది భూమిలో నుండి మొలుచు అన్నాడు భూమిలో నుంచి మొలవడం అంటే భూమిలో నుంచి మొలవడం అంటే ఏది మొలుస్తుంది భూమిలో నుంచి కీర్తన ఎనభై ఐదు పదకొండు చూడండి కీర్తన ఎనభై ఐదు పదకొండు ఏం మొలిసిందట భూమిలో నుంచి మొక్కలు మొలవటం తెలుసు మనకి ముండ్లు మొలవటం తెలుసు మనకి కానీ ఈ భూమిలో నుంచి ఏం మొలిసిందట రెండు వేల సంవత్సరాల క్రితం సత్యము అని ఒక ఆయన మొలిచాడు అండి భూమిలో నుంచి సత్యం మొలిచినంటే ఆయన తన మరీ గర్భంలో పుట్టాడు కదండి భూమిలో నుంచి మొలవటం ఏంటంటే అనుకోకండి ఆ భావాన్ని ఆలోచించండి భూమి మీద పుట్టాడని అర్థం భూమండలం నుంచి వచ్చిందని అర్థం ఏసుక్రీస్తు జన్మ ఈ భూమి మీద జరిగింది అందుకే సత్యం ఎక్కడి నుంచి పుట్టింది అన్నాడు ఏసుక్రీస్తు పుట్టు గురించి మాట్లాడిన మాట అండి సత్యము భూమిలో నుంచి మలుచును ఇప్పుడు అదే మాటను మనం ఇందాక చదువుకున్నాం కదా నలభై మూడు పంతొమ్మిది మళ్ళీ ఒకసారి చూస్తారు ఆ మాటని యశగ్రంథం నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నాను ఇప్పుడు అది మొలుచును మీరు దాన్ని ఆలోచించరా అని అడిగాడు మీరు దాన్ని ఆలోచించరా ఇప్పుడే మొలుస్తుంది అన్నాడు అంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి చేయబోయే మహా కార్యక్రమాల గురించి ఆయన చెబుతూ నూతనమైనది నేను చేస్తానన్నాడు ఒక క్రియ ఒక సృష్టిని చేస్తాను నూతనమైనది ఆయన చేసింది ఏంటో తెలుసా యేసుక్రీస్తును పుట్టించి ఆయన ద్వారా ఆ పోస్తులు ఆ పుస్తల ద్వారా సంఘం ఆ సంఘం ద్వారా మనం ఇదంతా దేవుడు చేసిన నూతన క్రియ అండి ఇదంతా దేవుడు చేసిన నూతన క్రియ పాడైపోయిన స్థలాలమైన మనలను క్రొత్త మనుషులుగా మార్చేశారు జయశలి గారు పాడైపోయిన స్థలాలను క్రొత్త మనుషులుగా మారుస్తున్నాం దేవునికి నివాస స్థలాలుగా మారుస్తున్నాం మేము ఇప్పుడు మీరు కూడా పని చేయాలి పాడైపోయిన స్థలాలు లోకంలో చాలా ఉన్నాయి ఆ స్థలాలను మీరు ఏం చేయాలి నూతనమైనదిగా చేయాలి రెండవ కొరింది పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చను కొరంధీలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తానన్నాడే ఇదిగోండి కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు దేవుని వలన చేయబడిన నూతన సృష్టి క్రీస్తు చేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి ఆయన చేసిన నూతన క్రియ ఇదిగో సంఘం అండి ఎవడైనా క్రీస్తునందునే వాడు నూతన సృష్టి పాతవి గతించాయి ఇది క్రొత్తదైంది సంవత్సరం కొత్తదైందా సృష్టి కొత్తదైందా సృష్టి కొత్తదైంది సంవత్సరం క్రొత్తది కాదు అది పాత సృష్టి పాత సృష్టికి సంబంధించిన సంవత్సరం అది ఏది రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు వచ్చిందే రెండు వేల ఇరవై రెండు ఇది పాత సృష్టికి చెందిన పాత కాలమే కొత్తదనమేం లేదు కానీ దేవుడు క్రొత్తది అన్నది సంఘం అండి ఆయన చేసిన కొత్త సృష్టి ఎవరో తెలుసా ఇదిగో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి మనమే నూతనంగా సృష్టించబడిన వారం మనమే నూతనంగా కట్టబడిన పట్టణం అది అరవై ఒకటిలో చెప్పబడిన మాట అరవై ఒకటి నూతనంగా కట్టబడిన పట్టణం మనమే నూతనంగా కట్టబడిన దేవుని నివాస స్థలం మొత్తానికి దేవుడు చేసిన నూతన సృష్టి ఏంటి సంఘం ఎవడైనా క్రీస్తున వాడు నూతన సృష్టి ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనం ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనం ఇట్లు సంధి మీ యందు ఆయన మిమ్మును ఆయన ఎందు మీ ఇద్దరిని ఎవరిని అన్ని జనులను ఇస్రాయేలీలను అన్ని జనులను ఇస్రాయేలీలను క్రీస్తునందు ఇద్దరిని ఒక నూతన పురుషునిగా కొత్త సృష్టి కొత్త సృష్టి అనగానే చాలా మంది ఇంకో ఆకాశం వస్తుంది ఇంకో భూమి వస్తుంది మనం ఇక్కడే ఉంటాం లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకం వెళతారు మిగిలిన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు ఇంకో భూమిని ఇంకో ఆకాశాన్ని దేవుడు చేస్తాడు ఇలాంటి తప్పుడు వాక్యాలు చాలామంది చెప్పుకొని తిరుగుతున్నారండి యహో సాక్షులు అని పిలవబడిన తప్పుడు సాక్షులు ఇక్కడే నూతన సృష్టి అంటే కొరత భూమిని కొరత ఆకాశాన్ని ఇంకో దాన్ని తీసుకొస్తాడు ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాడు తప్పు నూతన సృష్టి అంటే ఇంకో భూము ఇంకో ఆకాశం అని కాదు ఆయన మీ ఇద్దరిని చదవండి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఒక్క పురుషునిగా ఒక నూతన పురుషునిగా సృష్టించాడు నాలుగో అధ్యాయం ఇరవై మూడు అదే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడు చదవండి మీ చిత్త వృత్తి యందు అంటే మీ మనస్సు చిత్తము అంటే ఏంటి మనస్సు మీ చిత్త వృత్తియందు ఎక్కడ నూతన పరచబడాలట మీ మనస్సునందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తిగలవారై దేవుని పోలికగా సృష్టించబడిన అది నూతన సృష్టి అంటే నీవు కొత్త స్వభావాన్ని ధరించుకోవడమే నూతనత్వం సంవత్సరానిక స్వభావానిక నీ స్వభావంలో నూతనత్వం లేనప్పుడు కొత్త సంవత్సరం వచ్చి మాత్రం ఉపయోగం ఏముందండి దేవుని పోలికగా పుట్టిన నూతన స్వభావాన్ని మనం ఏం చేయాలంట నవీన స్వభావమును ధరించుకోండి నవీన స్వభావం నూతన సంవత్సరమా నవీన స్వభావమా నవీన స్వభావం కొంతమంది ఆడపిల్లలు నవీన అని పేరు పెట్టుకుంటారు కొంతమంది మగపిల్లలు నవీన అని పెట్టుకుంటారు కొత్త వాళ్ళమని అర్థం అండి నవీన అంటే ఏంటి క్రొత్త మనిషి నిజంగా కొత్త మనిషిలేనా పేరు పెట్టుకోబోయినా మనం కూడా క్రీస్తులోకి వచ్చామంటే మీరు నవీన పురుషులు మీరు కొత్త సృష్టి మీరు నిజంగా మీరు క్రొత్త సృష్టి అయినా నూతన స్వభావం ఉందా కొత్త మనుషులేనా నిజంగా ఆలోచించండి ఒకనాడు బాప్తిజం తీసుకోకముందు మన క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు మన క్యారెక్టర్ అదే ఏం క్రొత్తదనం వచ్చింది ఎలాంటి క్రొత్తదనం వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా నవీన స్వభావం ఆయన పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ఆయన పోలిక అంటే దేవస్వభావం దేవుని స్వభావం దేవుని స్వభావం ఏంటండి ఆయన స్వభావం ఏంటి ఒకటి చెప్తానండి ఈరోజు ఒక రెండు చూద్దాం ఆయన స్వభావ లక్షణాలు ఒక రెండు ఎందుకంటే మనం నూతన సంవత్సరం అంటున్నాం కానీ మార్చుకోవాల్సింది సంవత్సరం క్యాలెండర్ కాదండి మన స్వభావం ట్రై చేద్దాం ఎందుకంటే ఇప్పటికే దేవుని ప్రతిదండన కాలం కూడా ప్రకటించబడింది ఆల్రెడీ దేవుని ప్రతిదండన జరుగుతుంది ఆ ప్రతిదండన కాలంలో మనం బ్రతికే ఉన్నాం ఇంకా అంటే దేవుడు కృప చూపించాడు మనకు అవకాశం ఇచ్చాడు మనం బ్రతికే అవకాశం ఇచ్చాడు గనుక దేవుని ఇష్టలుగా మారడానికి మన స్వభావం గురించి ఆలోచిద్దాం పది ఎపిసోడ్లు ఆలోచిద్దాం అందులో రెండు మాట్లాడతాను ఈరోజు దేవుని స్వభావము అంటే ఆయన లక్షణంలో ఒకటి ప్రేమ అండి దేవుని లక్షణాల్లో ప్రధానమైన లక్షణం ఏంటి ప్రేమ యోహాను గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినందు చదవండి వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది దేవుడు ఎవరు ప్రేమ స్వరూపి అయిన దేవుడు అన్నాడు ఇప్పుడు దేవుని స్వభావము స్వరూపం ప్రేమ అయితే ఇప్పుడు ఆయన పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనల్ని కూడా ఏమన్నాడు ధరించుకోమన్నాడు ఇప్పుడు మనకి ఏ స్వభావం రావాలి చెప్పండి ప్రేమ 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 రైట్ ఏమంటే ప్రేమకున్న లక్షణాలు మీ అందరికీ తెలుసు అనుకుంటుందండి ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఒక నిర్ణయం చెప్తున్నాను మీరు దేవుని స్వభావంలో పాలివాడ వాడవడానికి పాలివాడ పాలుదాని అవ్వడానికి ఈరోజే నిర్ణయం తీసుకోండి అదేమిటంటే ప్రేమ అనే స్వభావాన్ని మీలోకి తెచ్చుకోండి అప్పుడు మీరు క్రొత్త మనుషులు అవుతారు ప్రేమ అనే స్వభావం వస్తే ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము నాలుగవ వచనం నుంచి చదువు మొదటి కొరింది పదమూడవ అధ్యాయం వచనం ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది దీర్ఘకాలం సహిస్తుంది ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోండి మనం మన సంఘం విషయంలో అనేకుల విషయంలో సహించగలుగుచున్నామా సహిస్తే ఎదుటివాడితే తప్పు కావచ్చు సహిస్తే ఒక మనిషి నుంచి విడిపోవడం అనేది ఉండదు ఉంటుందా మీరే చెప్పండి పోనీ నాకు తెలియకడుగుతాను నాకు తెలియక అడుగుతున్నాను మీరే ఆలోచించి చెప్పండి ఒకరిని సహించినప్పుడు విడిపోవటం ఉంటుందా భార్య భర్తను అనుకోండి సహించినప్పుడు విడిపోవాలనుకుంటుందా సహించకపోతే విడిపోవాలనుకుంటుందా మనం ప్రేమగా దేవుని స్వభావం కలిగిన వాళ్ళమో కాదు చెక్ చేసుకుంటున్నాం ఇప్పుడు దేవుని స్వభావం ప్రేమ అయితే ఆ ప్రేమతో నేనండి మనల్ని సహిస్తున్నాడు నిజం చెప్పండి నీ క్యారెక్టరు నా క్యారెక్టర్ మన మన ఆలోచనలు మన బ్రతుకులు దేవుడికి ఇష్టమైనవినా నిజంగా ఇష్టమైన పర్ఫెక్ట్గా ఉన్నాం బైబిల్ ప్రకారం దేవుడు అనుకున్న ప్రకారం ఉన్నావా ఆయన మన గొప్పతనం చూసి మన నీతిని చూసి బ్రతికించలేదండి ఆయనకున్న క్యారెక్టర్ని బట్టి మనం బ్రతికిపోయాం ఆయనకున్న క్యారెక్టర్ ఏంటి ప్రేమ ఆ ప్రేమలో మొదటి మెట్టు ఆ ప్రేమ దీర్ఘకాలాన్ని సహిస్తుంది దీర్ఘకాలం ఎక్కువ కాలం సహిస్తుంది ఆ లక్షణం మనకుంటే ఆ లక్షణం మనకుంటే ఈ ప్రపంచంలో ఏ మనిషితోనూ విడిపోము వెంటనే కోపం వచ్చి వాళ్ళు నాకొద్దు అన్నావు అంటే నువ్వు నూతన స్వభావం వచ్చిందా పాత మనిషివేనా అసలు కొరత మనిషి అంటే ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉండాలి నీలో ఈ లోకం కొరత మనిషిని చూసిందా ప్రేమ దీర్ఘకాలము సహించును తర్వాత దయ చూపిస్తుంది ప్రేమ దయ చూపిస్తుంది దయ అంటే ఎదుటివారిని చూసి దయ దయ నీకు ఎవరినైనా చూసి దయ పొందు దయ నీకు దయ చూపించగలుగుతున్న ఎవరి విషయంలోనైనా ప్రేమ సహిస్తుంది దయ చూపిస్తుంది మత్సారపడదు అస్సలు ఎదుటివాడిని చూసి ఎదుటివారి గొప్పతనాన్ని ఎదుటివారి ఎదుగుదలను చూస్తూ అసూయ ద్వేష అసూయ ఈర్ష్య ఆ క్యారెక్టర్ అని మత్సరం అంటే ప్రేమ అనేది మత్సరపడదు ఎదుటివారిని ఎను ఎదుగుదలను ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటుంది డంభంగా ప్రవర్తించడం కొంతమంది గొప్ప డాంబికంగా గొప్పలు పోతూ ఎదుటివారి విషయంలో ఎదుటివారి మీద తమకు తామే అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు డాంబికం అంటారు గొప్ప లేని గొప్పను ప్రదర్శించడం ఎప్పుడు కూడా మీకంటే మేము గొప్పవాళ్ళం అని చూపించుకోవడానికి లోపల చాలామంది తాపత్రయపడుతుంటారు కానీ ప్రేమకు లక్షణం లేదండి ప్రేమ డంబముగా ప్రవర్తించదు ఉప్పొంగదు కొంతమంది ఉంటారండి ఎప్పుడు కూడా తమను తాము గొప్పవాళ్ళుగా అదే ప్రదర్శించుకుంటూ ఉంటారు ఉప్పొంగుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి ప్రేమ ఉప్పొంగదు అమర్యాదగా నడవదు మీకేం ప్రయోజనం అనేది ఆలోచించరట మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోతారు చాలామంది మీకు 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 ప్రయోజనం ఉంటే ఉంటారు ప్రయోజనం స్వప్రయోజనాన్ని విచారించుకునే యోచన ఎవడిలోనైనా ఉందా అయితే మీరు ఇంకా నూతన మనిషి కాలేదు క్రొత్త మనిషి కాలేదు నూతనంగా సృష్టించబడలేదు మీ స్వార్థం మీరు ఆలోచించుకుంటున్నారు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ గురించి మీరు ఆలోచించేస్తారు దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తారు పని గురించి ఎప్పుడు ఆలోచిస్తారు సహోదరుని గురించి ఎప్పుడు ఆలోచిస్తారు స్వప్రయోజనము విచారించుకునదు కోపము త్వరగా రాదట ప్రేమన్న వాడికి కోపం త్వరగా రాదు త్వరగా కోపడదు అపకారాన్ని మనసులో ఉంచుకో క్షమించేస్తాం అపకారాన్ని మనసులో ఉంచుకొని క్షమించేస్తాం అందుకే ప్రేమ అనేక దోషములను నిజం చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఈ సంవత్సరం మీరు ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు మీకు అపకారం చేసిన వాళ్ళు ఎవరో ఈరోజు వెళ్ళి లిస్ట్ రాసుకోండి నిజంగా చెప్తున్నాను మీకు అపకారం చేయటం వల్ల మీరు బాధపడి ఎవరికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ క్షమించేయండి అపకారమును మనస్సున ఉంచుకోవద్దు వాళ్ళందరినీ క్షమించండి క్షమ అనే గుణం ఎవరిది దేవునిది మీరు దేవుని స్వభావం మందు పాలివారయ్యారా నూతన స్వభావం మందు పాలివారయ్యారా అయితే క్షమించండి ప్రేమ అనే దేవుని లక్షణంలో పాలివారయ్యారా అయితే క్షమించండి వాళ్ళకు మేలు చేయండి సహించండి నిజంగా ప్రేమ అనే లక్షణం మీలోకి వస్తే వారి ఆత్మలను రక్షించుటకు ప్రయాసపడండి రెండే రెండు క్యారెక్టర్లు ఒకటి ప్రేమ రెండవది క్షేమ ప్రేమ క్షమ దేవుని కోసం పనిచేయటం ప్రేమించండి క్షమించండి దేవుని కోసం పనిచేసి కష్టపడి ఆత్మల రక్షణ పనిలో ఉందండి ఇప్పుడు ఏ పత్రిక నాలుగు ఇరవై మూడు మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి సృష్టి సృష్టి దేవుడు చేసిన నూతన సృష్టి మన నవీన స్వభావమేనండి దాన్ని ధరించుకోండి అలాగే కొలసి పది కొలసి పది కొలసి పది ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఎందుకంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో మీరు పరిత్యజించారు అన్నాడు చాలామంది చిన్న గొడవ రాగానే భర్త భార్యలు విడాకులు కావాలి పరిత్యాగ పత్రిక కావాలంటున్నారు పరిత్యజించవలసింది ఏన్ని మీరు విడాకులు ఇవ్వాల్సింది దేనికి పండగ రోజు కూడా పాత పాత భార్యన అందట అన్నాడంటాడు ఎవడమ పరిత్యాగ పత్రిక ఇవ్వాల్సింది ఎవరికి భార్యను పరిత్యజించుట యోహో వాకు పరిత్యాగ పత్రిక యహో అసయ కానీ ఒక విషయంలో ఒకరికి మీరు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి విడాకులు ఇవ్వాలి మీరు దేనికి విడాకులు ఇవ్వాలి మీరు మీ ప్రాచీన స్వభావమును పరిత్యజించండి అంటే విడాకులు ఇవ్వండి దేనికి విడాకులు ఇవ్వాలి ఇవాళ మీరు విడాకుల పత్రానికి అప్లై చేసుకోండి దేనికి విడాకులు ఇవ్వాలి మీరు కట్టుకున్న భార్యకు కాదు కట్టుకున్న భర్తకు కాదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సహించాలి మీరు పరిత్యాగ పత్రిక ఇవ్వాల్సింది పరిత్యజించవలసింది ప్రాచీన స్వభావమును ఎంతమంది ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించారు ఒక్కొక్క పద ఒక్కొక్క కథ ఒక్కొక్క ఏమండి ఒక్కొక్క సిచ్యువేషన్లో మన కథలు బయటపడిపోతూ ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్కటి నిజంగా పరిత్యాగ పత్రిక ఇచ్చేసాము మన ప్రాచీన స్వభావానికి పరిత్యజించండి చదవండి కంటిన్యూ చేద్దాం జ్ఞానము కలుగు నిమిత్తము అది దానిని దేనిని నూతన స్వభావాన్ని సృష్టించడే దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోండి సంవత్సరంలో నవీనత్వం నూతనత్వం లేదు మీరు మారితే అవకాశం మీరిస్తే దేవుడు మిమ్మునే నూతన మనిషిగా మార్చేస్తున్నాడు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చాడు మిమ్మల్ని పాడైపోయిన స్థలాలను నూతన పట్టణంగా మార్చాడు ఆయన చేసిన నూతన క్రియది నవీన స్వభావమును ధరించుకోండి ఆయన పోలికగా సృష్టించిన నవీన స్వభావమును ధరించుకోండి తీతు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏ స్వభావాన్ని కలుగు చేస్తున్నాడట నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షిస్తున్నాడు నూతన స్వభావం ప్రేమైన దేవుని పిల్లలరా ఆలోచించండి ఏది నూతనమైనది కాలంలో నూతనత్వం లేదంటే కానీ మనిషిలో నూతనత్వం రావాలి స్వభావంలో నూతనత్వం రావాలి దైవ లక్షణాల్లో దైవ స్వభావంలో నూతనత్వం పొందాలి ఇప్పుడు మీరు చెప్పండి మిమ్మల్ని చూసిన ఈ ప్రపంచం వీడు కొత్త మనిషిలా ఉన్నాడే అనగలరా నూతనత్వం వస్తే ఎలా ఉంటుందో తెలుసండి నూతనత్వం యశు ప్రభువు ఒకసారి ఒక మాట అన్నాడండి దైవ స్వభావం ఎలా ఉంటుందో చెప్తాను ఒక శిష్యుడు ఆయనతో పాటు వస్తాను ప్రభు నేను వెంబడిస్తాను నిన్నే వెంబడిస్తాను కానీ ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు ఏంటి నా తండ్రి చనిపోయాడు మొదట వెళ్ళి వాణిని పాతిపెట్టుకొని వస్తాను అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి మీరు మీరు మారడం అంటే ఏంటో చెప్తున్నాను మీరు మారడం మారాలంటే మనం మారడం అంటే మార్పు ఎలా ఉండాలో చెప్తున్నాను నాకు ఎగ్జాంపుల్ మృతులు తమ మృతులను పెట్టుకుంటారు నీ వచ్చి నన్ను అంటే ఏమండి యేసుప్రభు ఉన్నాడు కదా వాక్యం చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను యశుప్రభు ఉన్నాడు మిగిలిన శిష్యులంతా ఉన్నారు ఈ ఒక్కడు వాళ్ళ నాన్న బాధ పెట్టుకోవడానికి వెళ్తే వచ్చే నష్టం ఏంటంటే అర్థమైందా నా క్వశ్చన్ అర్థమైందా ఎందుకంటే చాలామంది ఒకవేళ ఇదే జరిగింది అనుకోండి సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీటింగ్ జరుగుతుంది వాళ్ళ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ మీటింగ్కి రావటం ఆపేస్తారు ఎందుకంటే ఇంతమంది ఉన్నారు అక్కడ పనేమి ఆగట్లేదు కదా జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే ఇంతమంది ఉన్నారు నేను కాకపోతే ఇంకోళ్ళు ఉన్నారు పని చేస్తున్నారు నేను కూడా ఇటు ఇళ్ళు వస్తాను ఏం మీ మాత్ర ఈ మాత్రం తెలివితే అట్లా యశప్రభుకి లేవా ఉన్నాయా లేవా ఇప్పుడు ఆ శిష్యుడు ఎందుకు పక్కన అసలు వాక్యం చెప్పి మెయిన్ స్పీకర్ ఉన్నాడా లేదా అక్కడ ఉన్నాడా యశప్రభు ఉన్నాడు ఉన్నా ఏమన్నాడు తెలుసా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వు వచ్చి అసలు ఇది అర్థమైనవాడైతే దేవస్వభావంలో పారివాడైనడు అవుతాడు కొత్త మనిషి క్రొత్త మనిషి అంటే లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నవన్నీ పాటించాలండి అన్నీ పాటించాలి ఏం పాటించాలి చచ్చిపోయినప్పుడు ఉండాలి వాళ్ళ కార్యక్రమాలు చేయాలి చాలామందిని చూస్తూ ఉంటామండి ఒక ఆయన నాకు రెండు వేల రెండులో పరిచయం అయ్యాడు వాక్యంలో విపరీతంగా ఉంటే మేము మంచి ఫ్రెండ్షిప్ చేశాను ఆ తర్వాత వాళ్ళు నాన్న చచ్చిపోయాడు అని అంటే వెళ్ళాను గుండుతో ఉన్నాడు షాక్ అయ్యాను ఒకసారి ఏంటన్నా అన్న అయ్యా మనకేం లేవు కానీ మరి వాళ్ళ కోసం చేయాలి అయిపోయింది అతను ఇంకా మారలేదు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయటం ఏంటి వాళ్ళను మార్చవలసిన వాడు నువ్వు వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు మారిపోతున్నావు ఇంకెక్కడా వాళ్ళ కోసం గుండు కొట్టించుకుంటావు వాళ్ళ కోసం కులం చూసుకుంటావు వాళ్ళ కోసం ఆచారాలు చూసుకుంటావు వాళ్ళ కోసం సాంప్రదాయాలు చూసుకుంటావు ఈరోజు చాలామంది అంతే కదండి ఏమండి యశుప్రభు వాళ్ళు వాళ్ళ వాళ్ళని పాతిపెట్టుకుంటారు మృతులు తమ మృతులను పాతిపెట్టుకొందరు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడంటే స్వభావంలోనికి వెళ్ళిన వాడు ఏం ఆలోచిస్తాడు తెలుసా చచ్చిపోయిన వాళ్ళని మనం ఎటు తిరిగి లేపం లేపుతామా లేపం అసలు చచ్చిపోయిన వాళ్ళల్లో మనవాడు లేడు ఆ శవంలో ఉన్నాడా లేడు వెళ్ళి ఉపయోగం ఏంటి కానీ ఇప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోతే సువార్తకు వెళితే తావడానికి సిద్ధంగా ఉన్నాం పాపముల చేత అపరాధముల చేత ఆల్రెడీ చచ్చిపోయినా ఏదో బ్రతికున్నామని పేరు కొంతమందికి ఉంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెబితే వీళ్ళని బతికించవచ్చు వాక్యం చెప్పినా వాడిని బతికించగలమా ఎక్కడికి వెళ్ళడం బెటరు వాక్యం చెబితే బ్రతికించగలం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళడమే ఎలా ఆలోచించే సమర్థత సత్తా మీకొచ్చిందా వచ్చిందా అలా ఉందా మీ జీవితం అది మారడం అంటారు నవీన స్వభావం అంటారు ఏమండి ఇలా చేస్తే ఏమంటారు మా నాయనని చచ్చిపోయినప్పుడు లేనండి నేను ముంబైలో ఉన్నాను చచ్చిపోయిందని తెలియగానే ఒకరోజు ఎవరో ఒకరికి అక్కడ స్పీకర్లు ఉంటారు ఏమండి మేము ఉండరా స్పీకర్లు ప్రిన్సిపల్స్ ఉండరా అప్పచెప్పి రావచ్చు నేను రాలేదండి మా చెల్లి చచ్చిపోయింది బాబాయ్ కూతురు నేను ప్రయాణంలో ఉన్నప్పుడే చెప్పారు ఇంకా వెళ్ళలేదు ముంబై వెళుతున్నాను అప్పుడు కూడా ప్రయాణం ఆపేసి వెనక్కి రావచ్చు రావచ్చా రాకూడదా రావచ్చు కానీ నేను రాలేదంటే వెళ్ళిపోయాను మూడు రోజులు అక్కడ మీటింగ్ చెప్పాను మరి శవాన్ని చాకరు చూపు నేనేం చూడలేదు ఎందుకు ఇక్కడికి వస్తే వీళ్ళని బతికించలేను కానీ అక్కడికి వెళితే వాళ్ళని బ్రతికించవచ్చు ఇది చెప్పేమనుకోండి లోకంలో ఏమంటారు తెలుసు అబ్బు బయలుదేరాడు రైడ్ అనరా అంటారు కానీ వాళ్ళకి తెలియదు అది నేను కొత్త మనిషిని ఒకప్పుడు ఏ కార్యక్రమానికి అయినా పరుగులు తీసేవాడిని ఇప్పుడు వెళ్ళను అన్ని కార్యక్రమాలకు వెళ్ళాను పేదరు రాసిన చివరి మాట గారు రాసిన మొదటి పత్రిక గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం నాలుగవ వచనం చదువుదాం గారు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం నాలుగవ వచనం మానము పోకిరి చేష్టలు దొరాశలు మద్యపానము అలరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అని మళ్ళీ ఇంకోటి నడుచుకొనుచు కామా పెట్టాడు ఇవన్నీ ఒక క్యారెక్టర్ అయితే రెండవది ఏంటి అన్యజనుల ఇష్టము నెరవేర్చు చుండుటక్కు అన్ని జనులు మారని వాడుని భర్త అయినా పడ అన్ని జనుడే మారని వాళ్ళు నీ తల్లిదండ్రులైనా అని జన్లే మారనిది నీ భార్య అయినా అని అన్యజనుల ఇష్టము నెరవేర్చుడుటకు గతించిన కాలమే దైవ స్వభావాన్ని వదిలేసి దేవుడిలా బ్రతకడం మానేసి వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు మాకేం లేదు కులం మీద కానీ మా నాన్న కొంది మాకేం కులం లేదు కానీ మా ఉంది ఇలాంటి కాకమ్మ కబుర్లు మీరు చెప్తున్నప్పుడు లోపల ఎక్కడో కాలుతుంటది కానీ బయటకు రాదు నాకు మారలేదు వీళ్ళు వాక్యంతో వీళ్ళు మారలేదు అని చాలామంది అండి పిల్లల సంబంధం చూడమంటారు తర్వాత కులం గురించి అడుగుతారు అన్న మాకేం లేదు కానీ కులం గురించి మా వాళ్ళంతా అంటే మీ వాళ్ళని ఇష్టాన్ని ఇంకా నెరవేరుస్తున్నాం అనమాట కులం మనకు లేదు ఇది దైవానికి విరుద్ధం అని చెప్పలేవా నువ్వు ఆ దమ్ము ధైర్యం లేదా అంటే ఇంకా నువ్వు మారలేదా దైవ స్వభావం ముందు పాలివాడు కాలేదా పాడైన స్థలాలను నూతనంగా నిర్మించాల్సిన నువ్వు వాళ్ళతో కలిసి పాడైపోతానంటున్నావు ఇంకేం మారావు నువ్వు ఆదివారం వచ్చేళ్ళమా మారడం అంటే పాడైపోయిన స్థలాలను కట్టాల్సినోడు నువ్వు నువ్వు మారిపోయి నువ్వు వాళ్ళతో కూర్చొని వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్స్తానంటున్నావు చదవండి కంటిన్యూ చేయండి అన్నమాట అన్ని జనుల ఇష్టము నెరవేర్చుతుండుటకు గతించిన కాలమే చాలు వాళ్ళు అనుకున్నట్టు బ్రతకాలి వాళ్ళు చెప్పినట్టు బ్రతకాలి అందరిలా బ్రతకాలి మా కమ్యూనిటీకి ఒక ఆచారం ఉంది మా ఊరికి ఒక కట్టుబాటు ఉంది మా కుటుంబానికి ఒక కట్టుబాటు ఉంది అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన ఆ దుర్వ్యాపారం ఏ దుర్వ్యాపారం అన్ని జనుల ఇష్టం నెరవేర్చడం కూడా ఒక దుర్వ్యాపారం బైబిల్ ఇది తాగు మద్యం తాగడమే దుర్వ్యాపారం అనుకోకండి మద్యం ఒక దుర్వ్యాపారం అన్ని జనుల ఇష్టం నెరవేర్చడం కూడా దుర్వ్యాపారం అది నువ్వు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నీకు నీ కోసం భూమిని సృష్టించారా గాలిని సృష్టించారా నీటిని సృష్టించారా ఆహారాన్ని సృష్టించారా చివరికి నాన్న నిన్ను కన్నారా లేదా నీ భర్తనికి ఏమైనా సృష్టించడా నీ భార్య నీకు ఏమైనా సృష్టించిందా ఈ భూమి మీద రవ్వంతా కనుక అది దుర్వ్యాపారం అన్ని జనుల ఇష్టం నెరవేర్చుతుండటకు గతించిన కాలం చాలు అపరిమితమైన అపరిమితమైనది ఇది ఆగేది కాదు పోనీ ఒక్క పనితో నిన్ను ఆపుతారంటే ఆగదు కొన్ని కొంతమంది వివాహాల్లో చూశానండి అయ్యా సార్ మా వాళ్ళు అవి ఒప్పుకోరు సార్ ఇవి మా ఇవి ఒప్పుకోరు సార్ ఏ ఒప్పుకోరు అలా ఒప్పుకోరు సార్ మా కార్యక్రమం పద్ధతిగా జరగాలి సార్ మాకు ఎలా జరగాలి సార్ ఈ లోకంలో పద్ధతులు మాట్లాడుతుంటేనండి చాలా చిరెత్తుకు వస్తూ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు దేవుని స్వభావం అందు పాలివారు క్రొత్త మనుషులు అవ్వలేదు క్రొత్త మనుషులైతే లోకంలో ఉన్న చెత్తనంత అలా పక్కన పెట్టేస్తా మనం మనం నూతన స్వభావాన్ని ధరించం తర్వాత మాట చూడండి ఈ అపరిమితమైన ఈ దుర్వ్యాపార మందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఈడంటి ఇలా మారిపోయాడు అంటే నీ మార్పు వాళ్ళకి స్పష్టంగా తెలియాలి ఏంటి చచ్చిపోయిన వాళ్ళని చూడటా కూడా రాడు వీడు తండ్రి చచ్చిపోయిన రాడా వీడు నువ్వు మారిపోయావు వాళ్ళకి ఎలా ఉంటుంది దూషిస్తానట తమతో ఈ దుర్వ్యాపారమందు తమతో పరిగెత్తకపోయినందుకు అన్ని జనుల ఇష్టం నెరవేర్చటానికి పెద్దలు కట్టుబాట్లు ఒకటి ఉంటాయిరా ఊరి కట్టుబాట్లు కొన్ని ఉంటాయిరా సంఘం కట్టుబాట్లు కొన్ని ఉంటాయరా కులం కట్టుబాట్లు కొన్ని ఉంటాయరా ఫ్యామిలీ కట్టుబాట్లు కొన్ని ఉంటాయిరా ఇవి నెరవేర్చనందుకు ఆశ్చర్యపడుచు మనల్ని ఏం చేస్తారట వాళ్ళు నేను వాళ్ళతో కలిసి పరిగెత్తకపోయినందుకు మనల్ని దూషిస్తారట అంటే నువ్వు ఎంతవరకు వెళ్ళిపోవాలంటే వాళ్ళు పూర్తిగా సపరేట్ మనిషిగా కనపడాలి కొత్త మనుషుల కనపడాలి క్రొత్త స్వభావానికి రావాలి నువ్వు క్రొత్తగా ఆలోచించాలి లోకంతో కలిసి చెత్తగా ఆలోచించకూడదు కనుక జయశైలి గారిని చూస్తుంటే ఏమంటే నూతన సంవత్సరం రోజు ఎవడైనా ఆ భయంకరమైన ప్రసంగం చేస్తారని లోకం ఏమనుకుంటే నాకు అనవసరం నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఎప్పటికీ మనుషులనే సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తునకు దాసుని కాకరపోయే మనుషులను సంతోషపెట్టే క్యారెక్టర్ నాకుంటే ఈరోజు నేను ప్రసంగం చేయటానికి ఇక్కడ కూర్చునేవాడిని కాదంటే ఎందుకంటే ఈ స్థానంలో కూర్చున్న వాడికి మనుషులను సంతోషపెట్టే క్యారెక్టర్ ఉండదు జైశాలి గారిని అందరిని తిడతాడు అందరిని తిడతాడు అని అంతా అనేవాళ్ళు అండి ఆ తర్వాత నన్ను ఎక్కువ అంటున్నారండి సంతోషాన్ని అందరిని తిడతాడని ఆ పేరు వచ్చినందుకు నేను బాధపడలేదండి నేను పర్ఫెక్ట్ లైన్లో ఉన్నానని సంతోషపడతాను ఎందుకంటే నేను ఎవరిని సంతోష పెట్టాలనుకుంటాను దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటే మరి దేవుణ్ణికి బాధాకరమైనవి మనలో ఉన్నప్పుడు మనం వాటిని ప్రస్తావించాలి కదా మాట్లాడాలి కదా అవి ప్రస్తావిస్తే మీకేమవుతుంది బాధ అనిపిస్తూ ఉంటుంది మీరు బాధపడుతున్నారు ఏమో నన్ను ఏమైనా చెడ్డ కనుక్కుంటారేమో నేను ఆపేస్తే ఎవరు బాధపడతారు అని కనుక ఈ స్థలంలో నేను కూర్చున్నాను అంటే మనుషులను సంతోషపెట్టే క్యారెక్టర్ నాకుంటే ఇక్కడ కూర్చోను దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి కదా అందుకని క్రీస్తుకు దాసుయా ఒకవేళ మనుషులు సంతోష పెట్టాలనుకుంటే క్రీస్తుకు దాసుణ్ణి కాకపోయే నేనన్న మాట కాదండి ఇది ఎవరన్నమాట అప్పుడు అది కూడా ఒకసారి చూడండి ఎందుకంటే ఊరికే నేను అంటున్నానని మీరు కూడా అనుకోవచ్చు గలతి పత్రిక గలతి పత్రిక పదవచనం మొదటి అధ్యాయం పదవచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా నేను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను క్రీస్తు దాసుడను కాకపోయే కాకయే పోవుదును మనుషులను సంతోష పెట్ట చూసిన వాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును అన్నమాట గనక క్రీస్తుకు దాసుడుగా ఉండాలనుకున్నాడు మనుషుల్ని సంతోష పెట్టలేడు మీరు కూడా నిజంగా క్రీస్తు స్వభావంలో పాలివారైతే మీ వాళ్ళను సంతోష పెట్టలేరు మీ బంధువులను సంతోష పెట్టలేరు సమాజాన్ని సంతోషపెట్టలేరు మీ ఆచారాలను సంతోష పెట్టలేరు లోకానికి సంతోష పెట్టలేరు వారితో అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అందు వారితో కలిసి పరిగెత్తకపోయినందుకు మనల్ని వాళ్ళు ఏం చేస్తారు దూషిస్తారు మరి వాళ్ళ స్వభావంలో ఉంటే సంతోషపడతారు ఏమంటే తాగుబోతాడికి తాగుబోతాడు ఎదురైతేనే సంతోషం ఎందుకులా తాగుతున్నావు దరిద్రుడు అంటే ఏమంటాడు పొద్దున్న ఏంటి చీ ఆడు తాగడం నన్ను తాగనే ఉడదు అంటాడా అనడా వాడి మనసులో అదే ఉంటుంది వాడు చేసేవాడిని సమర్థించాలి అలాగే లోకం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు పాలివారైంది ఏ స్వభావంలో విడాకులు ఇవ్వాలి దేనికి భార్య కాదు మీ ప్రాచీన స్వభావమును పరిత్యజించండి విడాకులు ఇచ్చేయండి నూతన స్వభావాన్ని ధరించుకోండి అంతేగా నూతన సంవత్సరం వచ్చిందని మా చర్చిలో నుండి వాగ్దానాలు లేవని పక్క చర్చిలోకి వెళ్ళి వాగ్దానాలు తెచ్చుకునే దరిద్రులు కూడా ఉన్నారు మనలో కొంతమంది ఏమీ చేయరు ఈ చర్చిలో ఉన్నారు ఎందుకు లేరు ఏమి చేయనందుకు కూడా ఫీల్ అయ్యి నీరసం వచ్చేసే వాళ్ళు ఉన్నారు వాక్యం ఇంత వాక్యం ఏంటంటే అర్థం కావట్లేదు వాళ్ళకి పక్క చర్చికి వెళ్ళి వాగ్దానాలు తెచ్చుకుంటారు తెచ్చుకోండి చెప్పారు మొన్న శుభమని వాణితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో అవే వాగ్దానాలంటే వెనక ప్రియులరా దేవస్వభావమందు పాలివారుకండి అది నూతన సృష్టి ప్రార్థన చేసుకున్నాడు మహిమ కలిగిన మా తండ్రి మీ మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించి మంచి మనసుని పిల్లలకి ఇవ్వండి తెలివితేటల్ని ఇవ్వండి నూతనత్వం అనేది సంవత్సరంలో లేదని స్వభావంలో ఉంది అని గ్రహించి ఏది మీ చిత్తమో ఈ భూమి మీద దాన్ని జరిగించుటకు మాకు సహాయపడండి పాడైన స్థలాలను నూతనమైన పట్టణంగా నిర్మించవలసిన వారు మేమే మమ్మను నూతన స్వభావంతో నింపి క్రీస్తునందు నూతన సృష్టిగా మీరు మలిచారు నూతన సంవత్సరము కాదు నైనా హితవత్సరం ఈ నిజాలు తెలియని సమాజం మూర్ఖతల్లో నిండిపోయింది ప్రపంచంతో కలిసి ఆ దుర్వ్యాపారంలో అన్ని జనుల ఇష్టాలను నెరవేరుస్తూ వారితో కలిసి పరిగెత్తుతుంది మేము వారితో కలిసి పరిగెత్తకపోయినందుకు లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది దూషిస్తుంది మేము అందరితో కలిసి అందరిలా పండగ చేయనందుకు సంఘాలు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాయి కానీ మిమ్మల్ని సంతోషపెడుతున్నామన్న నిజం మాకు తెలుసు ఎందరు మమ్మల్ని ద్వేషించినా దూషించినా మీ అక్కున మమ్మల్ని చేర్చుకున్నారని మాకు తెలుసు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయుర ఆరోగ్యాలతో మీ పిల్లల్ని నింపండి ఇంత మంచి వాక్యము మోమాటము లేని వాక్యము మీ కుమారుడు జయశాలి గారి ద్వారానే నేర్చుకున్నాం మనుషులను సంతోష పెట్టుటకు కాక మిమ్మల్ని సంతోష పెట్టుటకే మాకు బాధ్యత ఉందని ఎరిగి అలాగే ప్రవర్తించే కృపణ మాకేవ్వండి మీ పిల్లలు వెళుతున్నారు క్షేమంగా తోడుకొని వెళ్ళండి లైవ్ వీక్షిస్తున్న వేల మందిని జ్ఞాపకం చేసుకోండి ఆయుర నింపండి తండ్రి దుష్ట ది పవర్ ఆఫ్ నెగిటివ్ అనే మూవీ అపవాదిని బయట బయలు చేయటకు వాని క్రియలను లయపరచుటకు మేము ఎన్నుకున్న మరొక టెక్నాలజీ పరమైన నూతన పద్ధతి మూవీ ద్వారా అనేకులకు ఈ విషయాన్ని చేరవేసి కొందరినైనా నుంచి లాగినట్లుగా రక్షించాలని మా ప్రయత్నాన్ని దీవించండి మరి అడ్డంకులను తొలగించి ఆర్థికపరమైన సహాయాన్ని అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆ మీ అందరికీ ఉన్నా